కొల్చర మండలం సంగైపేట గ్రామంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సులన్న గారి కృష్ణమాదిగ జిల్లా ఉపాధ్యక్షులు బంగారిగల్ల దుర్గయ్యలు అన్నారు. వర్షం నీటిపైన ఆధారపడి జీవనాన్ని గడుపుతున్నారు. నీటి సమస్యను గ్రామ సర్పంచ్తో పాటు పంచాయతీ కార్యదర్శికి విన్నవించిన ఫలితం లేదని ఆరోపించారు. ఇదే విషయం పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిగా ఆమె ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలన్నారు. సంగాయిపేట గ్రామంలో గత 15 రోజుల నుండి నీటి కొరత చాలా ఉన్నది. నీటి కొరత చెప్పలేనంత నీటి కొరత చాలా ఉన్నది కాబట్టి మేము ఇంతకు ముందే గ్రామ సర్పంచులకు గాని గ్రామ సెక్రటరీలకు గాని వాటర్ మ్యాన్కు గాని ఇంతకు ముందు 15 రోజుల నుంచి గత 15 రోజుల నుంచి కూడా మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఖచ్చితంగా మాకు ఎస్సీ కాలనీ ముఖ్యంగా ఎస్సీ కాలనీ 7వ వార్డు 8వ వార్డులో మాత్రం తీవ్రంగా నీళ్ళ కొరత తీవ్రంగా ఉన్నది. ఖచ్చితంగా ఎంబడ్డాయి. దీన్ని అధికారులు దృష్టికి తీసుకొని మా నీటి కొరతను తీర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము నీళ్లు మేము ఇయ్యము అని చెప్పి చెప్తున్నారు. కానీ మీరు భగీరథ నీళ్ళు వాడుకోమంటున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు ఏడొస్తున్నాయి మేడం. మాకు కనీసం కడుక్కోవడానికి కూడా స్నానాలు చేసుకోవడానికి కడుక్కోవడానికి కూడా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు, సరిపోవట్లేదు. ఖచ్చితంగా మీరు ఈ 4-5 రోజులలో నీటి కొరత తీరిస్తేనే బాగుంటుందని చెప్పేసి మేము టీఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.